ఎలక్షన్ చాలా వేడి వేడిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు ప్రతి ఊరికి తీసుకొనిపోతున్నాం. ఆ పథకాలు చెప్పి అడుగుతున్నాం మేము. అదేవిధంగా ఈ ఏరియాలో రోడ్స్ కూడా ఇప్పుడు ఈ మధ్యనే కూడా టార్ రోడ్లు అయినాయి. కొన్ని రింగ్ రోడ్లు కూడా విలేజ్లకు రింగ్ రోడ్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 6 రోడ్లు ఇచ్చారు. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ రూట్లో మేము ప్రజలకు తీసుకొనిపోతున్నాం. అభివృద్ధి కావాలన్న పథకాలు కావాలన్నంటే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే పథకాలు వస్తాయి. చంద్రబాబు నడిస్తే మనం చూసాం హైటెక్ పైన పైనే ఎన్ని డ్రామాలు ఆడి వెళ్ళిపోయినారో మనం చూసాం. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫ్లాగ్ అవ్వడంగా ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాట అవ్వడ జగన్మోహన్ రెడ్డి గారు కోట అవ్వడ జనాలు ఒక ఉత్రేకమైన భావనతో అందరూ కూడా ఎగురుతూ జగనన్నకు ఓటేయాలి ఎప్పుడు ఎలక్షన్ వస్తుందని దాదాపు అనుకున్న దానికన్నా భారీ ఎత్తున మెజార్టీ వస్తూ ఉంది. ప్రజలందరూ కూడా శ్రీకాళహస్తిలో మంచి మెజార్టీ ఇస్తారని మేమందరం ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఈ పథకాలన్నీ కూడా నిజంగా పత్తింటికి చేరుతా ఉన్నాయి. బియ్యం అనుకోండి డైరెక్ట్గా ఇంటికే పోయి ఇస్తూ ఉన్నారు. అంటే మామూలుగా కొరియర్ ఉండేది మనకి 200 300 ఇస్తే కొరియర్ ఒక ప్యాకెట్ మనం బుక్ చేయాలంటే మొబైల్ తేవాలో 200 300 అవుతుంది. అటువంటిది ఇంటింటికి చేరుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా దేవుడు అని చెప్తారు. మెజార్టీ ఎంత సంఖ్యలో ఉండొచ్చు అని అనుకుంటున్నాను. మెజార్టీ ప్రజలు ఇస్తారు చూద్దరు. మీరు కూడా నేను చెప్పేదానికన్నా కూడా ఆ రోజు బ్యాలెట్ పేపర్లు మీరు అందరూ చూడండి. ఓకే.